అందరికీ నమస్తే. చూడండి, ఈ యొక్క వీడియోలో కీళ్ళ నొప్పులకి, కీళ్ళ వాపులకి, మోకాల నొప్పులకి సంబంధించిన మంచి చిట్కాని చెప్పబోతున్నానండి. మన పెద్దలు ఆచరించి మంచి ఫలితాలు పొందిన ఒక మంచి చిట్కాని మీకు చెప్పబోతున్నాను. ఎవరైనా సరే కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాపులు, మోకాల నొప్పులు, జాయింట్ నొప్పులతో బాధపడుతున్న వాళ్ళు ఈ యొక్క వీడియోలో నేను చెప్పబోయే విధంగా మీరు చేశారు అంటే ఎలాంటి ఎంత తీవ్రమైన నొప్పి ఉన్నా కూడా వెంటనే తగ్గిపోతుంది. ఇది వాస్తవం, యథార్థం. నేను ఇది స్వతహాగా క్రియేట్ చేసి చెప్పేది కాదండి. పూర్వకాలంలో మన పెద్దలు ఆచరించిన పద్ధతులు, అలాగే ఆయుర్వేద గ్రంథాల్లో ఉన్న విషయాలు, వీటన్నిటిని కూడా నేను సేకరించి ఆచరించి వేరే వాళ్ళకి చెప్పి ఫలితాలు వచ్చిన తర్వాత మాత్రమే ఈ యొక్క వీడియోస్ నేను చేస్తూ ఉన్నానండి. అలాగే మరొక విషయం ఏంటంటే, చాలామంది జిల్లెడు పువ్వు అనగానే భయపడుతుంటారు. అది తింటే ఏదో అవుతుంది, అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతారు, ప్రాణాపాయం అవుతుంది అనుకుంటూ ఉంటారండి. కానీ పూర్వకాలంలో జిల్లెడు పువ్వు ద్వారా కూడా మంచి వైద్యాన్ని చేసుకొని తినేవాళ్ళు. మరి ఎట్లాగో చూడండి, నేను చెప్పిన విధంగా మాత్రం మీరు తీసుకోండి, తప్ప మీరు సొంత ప్రయోగాలు చేయొద్దు. మరి కొంతమంది జిల్లెడు పువ్వు తింటే ఇబ్బంది అవుతుంది, మరి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతారు అనుకుంటూ ఉంటారండి. నా పాత వీడియోస్ అయితే మీరు చూడండి, నేను లైవ్లో జిల్లెడు పువ్వులు తిని చూపించాను. తినే విధానంలో తింటే జిల్లెడు పువ్వు తిన్నా కూడా ఏమి కాదు. అలానే మీరు చెట్టు కనిపిస్తే దాన్ని పీకేసుకొని తినొద్దండి. ఎలా తినాలో కూడా ఈ యొక్క వీడియోలో నేనైతే చెప్పబోతున్నాను. అయితే మన యొక్క ఛానల్ని ఎవరైనా సరే మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు చూడండి, కీళ్ళ నొప్పుల సమస్యతో, కీళ్ళ వాపుల సమస్యతో, మోకాల నొప్పుల సమస్యతో బాధపడే వాళ్ళు చేయవలసింది ఏంటంటే జిల్లెడు ఆకులను తీసుకోవాలి. మరి మీకు డౌట్ వస్తుంది, తెల్ల జిల్లెడా, సాధారణ జిల్లెడా అంటే ఏ జిల్లెడైనా పర్వాలేదు. మరి జిల్లెడులో రెండు రకాలు ఉంటాయి, తెల్ల జిల్లెడు ఉంటుంది, సాధారణ జిల్లెడు ఉంటుంది. మరి ఇది సాధారణ జిల్లెడు, ఇగో ఇది చూడండి. మరి మన తెల్ల జిల్లెడుని ఎలా గుర్తుపట్టాలి అంటే ఇక పూలు చూసి గుర్తుపట్టాలి. సాధారణ జిల్లెడికి పూలు ఈ విధంగా ఉంటే తెల్ల జిల్లెడికి పూలన్నీ కూడా తెల్లగా ఉంటాయి. మరి ఏ జిల్లెడు ఆకైనా పర్వాలేదు, మనం ఆకు తీసుకొని దీన్ని శుభ్రంగా నీళ్లు పెట్టి కడగాలి. కడిగి కాటన్ ఒక బట్టతో శుభ్రంగా ఆ తడి అంతా కూడా తుడవాలి. తర్వాత ఏం చేయాలంటే దీనికి నువ్వుల నూనెని, ఆకుపైన నువ్వుల నూనె రాయాలి. రాసిన తర్వాత దీన్ని వెచ్చ చేయాలి, అంటే మంట పైన వెచ్చ చేయాలి. ఈ వెచ్చగా అయిన జిల్లెడు ఆకుని తీసుకొని ఎక్కడైతే మోకాళ్ళ నొప్పి, కీళ్ళ నొప్పులు, జాయింట్ నొప్పులు, వాత నొప్పులు ఉన్నాయో అక్కడ వేసి కట్టు కట్టాలి. కట్టు కట్టి తర్వాత గంటాగి ఆ కట్టుని తీసేయాలి. మరి ఇలా చేయడం ద్వారా కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గిపోతాయి. ఇంకా మరొక పద్ధతి ఏంటంటే, ఈ చెట్టు యొక్క ఆకుల్ని తీసుకొని దీన్ని రసం తీయాలి. రసం, ఈ రసాన్ని తైలంగా చేసుకొని దీన్ని కనుక రాస్తూ ఉన్నట్లయితే చక్కగా నొప్పులన్నీ కూడా తగ్గిపోతాయి. ఇది వాస్తవం, యథార్థం అండి. పూర్వకాలంలో మోకాళ్ళ నొప్పులకి జిల్లెడు ఆకు ద్వారా వైద్యాన్ని అయితే చేసేవారు. ఇక జిల్లెడు పువ్వు తినే విధానం ఒకసారి చూడండి. ఎవరైనా సరే కోరింత దగ్గు, కోరింత దగ్గు లేదంటే ఇది యొక్క రొంప, జలుబు, ఈ సమస్యలతో ఎవరైనా సరే బాధపడుతూ ఉన్నట్లయితే మరి కోరింత దగ్గు వాళ్ళది చూద్దామండి. కోరింత దగ్గు మీకు తెలిసే ఉంటుందండి, విపరీతంగా దగ్గు వస్తుంది, ఊపిరాడకుండా దగ్గు వస్తుంది, పొడి పొడిగా వస్తుంది, సౌండ్ కూడా వస్తుంది, కర్రు కర్రు అనే సౌండ్ కూడా వస్తుంది. మరి ఇలాంటి వాళ్ళు చేయవలసింది ఏంటంటే జిల్లెడు పువ్వుల్ని తీసుకోవాలి. జిల్లెడు పువ్వుల్ని తీసుకొని బాగా ఎండబెట్టాలి. బాగా ఎండబెట్టిన తర్వాత, ఎండిన తర్వాత ఈ పూలని, ఆ ఎండిన పూలని కాల్చేసేయాలి. అంటే మనం ఒక బండ మీద పెట్టేసి దాన్ని అగ్గిపెట్టతో మంట చేసి ముట్టించి కాల్చేసేయాలి. తర్వాత ఇదంతా కూడా పొడి అయిపోతుంది. ఈ పొడిని శుభ్రంగా తీసుకొని బాగా వచ్చిన పొడిని చిటికెడు తీసుకోవాలి. చిటికెడు తీసుకొని ఇందులో చిటికెడు పొడి మాత్రమే, ఇందులో తేనె కలిపి, స్వచ్ఛమైన తేనె కలిపి దీన్ని ఆ నాలుక పైన వేసి నాకిస్తూ ఉండాలి. మరి ఇలా చేయడం ద్వారా కోరింత దగ్గు ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది. ఇంకా జలుబు, రొంప, ఈ సమస్యలతో ఎవరైనా సరే బాధపడుతూ ఉన్నట్లయితే జిల్లెడు పువ్వులు, జిల్లెడు పువ్వులను తీసుకొని వీటిని బాగా ఎండబెట్టాలి. నీడలో బాగా ఎండబెట్టిన తర్వాత, బాగా ఎండిన తర్వాత దీన్ని బాగా దంచి చూర్ణం చేసుకోవాలి. బాగా పొడి చేసుకోవాలి, మెత్తగా పొడి.
ఇప్పుడు ఈ పొడిని ఒక అర స్పూన్ మోతాదుగా తీసుకోవాలి. అర స్పూన్ మాత్రమే, ఎక్కువ తీసుకోకూడదండి. మరి జిల్లెడు పువ్వు తినే విధానాన్ని చెప్తున్నాను, మళ్ళీ మళ్ళీ వినండి. జిల్లెడు పువ్వులు తీసుకొని వీటిని బాగా ఎండబెట్టుకొని బాగా దంచి పొడి కొట్టుకోవాలి. తర్వాత ఇందులో అవకాశాన్ని బట్టి బెల్లం కలుపుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం కలిపిన దాన్ని ఒక అర స్పూన్ మాత్రమే తీసుకోవాలి. బెల్లం కలిపిన దాంతో కలిపి అర స్పూన్ తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని తీసుకోవడం ద్వారా, ఉదయాన్నే పరగడుపుని తీసుకోవడం ద్వారా మనకి ఏదైతే జలుబు, దగ్గు, రొంప సమస్య ఉందో అది అంతా కూడా తగ్గిపోతుందన్నమాట. ఈ విధంగా చేయండి, మీకైతే మంచి ఫలితం అయితే ఉంటుంది. ఇంకా దంతాలు విపరీతమైన నొప్పులు, దంతాలు అంటే పళ్ళు విపరీతమైన నొప్పులు, పళ్ళు కదులుతున్నప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే జిల్లెడు పుల్ల, ఇది చూడండి, ఈ జిల్లెడు పుల్లను తీసుకోండి, దీనితో పళ్ళు తోముకోండి. మరి విచిత్రంగా ఎవరు చూడొద్దండి, అదేంటి వేప జూసం రకరకాల గానుగా వీటితో తోముకుంటాం కదా, జిల్లెడు పూలతో, జిల్లెడు యొక్క పుల్లతో బ్రష్ చేసుకోవటం ఏంటి అని మీరు ఆశ్చర్యపోవద్దండి. మరి రసం మింగకుండా దాంతో బ్రష్ చేసుకోవాలండి. బ్రష్ చేసుకోవడం ద్వారా పళ్ళు కదలటం, అలాగే చిగుళ్ళ నొప్పులు, చిగుళ్ళ వాపులు, ఈ సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి. ఇంకా ఇది మనకి ఎలా పనిచేస్తుందంటే ముఖం పైన మంగు, ముఖం పైన మంగు, నల్లమంగు, ఈ సమస్య ఉంటుంది. ఈ నల్లమంగు సమస్య అనేది చాలా తీవ్రంగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మరి అలాంటి వాళ్ళు చేయవలసింది ఏంటంటే ఈ జిల్లెడు పాలను తీసుకోవాలి. జాగ్రత్త అండి, పాలు కంట్లో మాత్రం పడకూడదు. ఈ జిల్లెడు పాలను తీసుకొని ఈ మచ్చ మంగు ఉంటుందన్నమాట, ఆ మంగుకి జిల్లెడు పాలలో మంచి స్వచ్ఛమైన పసుపు కలిపి దీనిని ఎక్కడైతే ముఖం పైన మంగు ఉందో ఆ మంగు పైన రాయాలండి. మరి రాసి తర్వాత ఒక గంట తర్వాత మనం ఏం చేయాలంటే దాన్ని కడిగేసుకోవాలి. కడిగే ముందు కూడా జాగ్రత్త అండి, ఎందుకంటే ఆ పాలు పొరపాటును కూడా, జిల్లెడు పాలు కంట్లో పడటానికి వీల్లేదు. అలా పడటం వల్ల కళ్ళకు సంబంధించి చాలా చాలా ప్రాబ్లం వస్తుంది. ఇక చర్మ వ్యాధులకి ఇది ఎలా పనిచేస్తుందంటే జిల్లెడాకు బాగా రసాన్ని తీసుకోవాలి, బాగా దంచి రసాన్ని తీసుకోవాలి. మరి దంచే ముందు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి, లేదంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇవి కంట్లో పట్టడం వల్ల మరి జిల్లెడాకు యొక్క బాగా దంచి రసాన్ని తీసుకొని ఇందులో పసుపు కలిపి దీన్ని చర్మ రోగాలపైన రాస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా చర్మ రోగాలకి ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుందండి. మరి ఎంతో కాలంగా దీర్ఘకాలిక చర్మ వ్యాధులతో బాధపడేవాళ్ళు ఈ విధంగా అయితే మీరు ప్రయత్నం చేసుకోండి, చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి జిల్లెడు చెట్టు అనగానే చాలామంది భయపడుతూ ఉంటారండి. ఈ పాలు అనేది కళ్ళల్లో పడకుండా, దీనిని లోపలికి తీసుకోకుండా తగు మోతాదుగో ఈ యొక్క వీడియోలో నేను చెప్పినట్టు మీరు చేశారు అంటే మంచి ఫలితాలు వస్తాయి. చాలా రకాల సమస్యలకి ఇది మంచి పరిష్కార మార్గం అవుతుంది. ఇక చూడండి, ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి. అందరికీ నమస్తే.